ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు చెన్నూరుకి వెళ్తున్నాము. వెళ్ళేదారిలో చిన్న చిన్న లొకేషన్స్, టెంపుల్స్ అన్నీ కూడా యాడ్ చేసాము. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని తర్వాత జైపూర్ పవర్ ప్లాంట్ వస్తుంది, చూడండి. ఇదేనండి జైపూర్ పవర్ ప్లాంట్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం. ఈ క్లిప్ వచ్చేసి అంతకుముందు మా హస్బెండ్ అందులో సూపర్వైజర్గా పనిచేసినప్పటిదండి ఫోటో. లోపలికైతే వెళ్ళి తీయలేదండి, ఇలా దూరం నుంచే తీసాము. అదేవిధంగా ఇలా వెళ్ళేదారిలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా వస్తాయి, మేము కూడా అక్కడ ఆగి దర్శనం చేసుకున్నాము. జైపూర్ నుండి భీమారం వెళ్ళే దారిలో సమ్మక్క సారలమ్మ గద్దెలు, అదేవిధంగా మల్లన్న స్వామి టెంపుల్ కూడా ఉందండి. వచ్చేసి చాలా అడవి ప్రాంతం, కానీ రోడ్డుకి చుట్టుప్రక్కల మంచి పచ్చని వాతావరణం ఉంటుందండి. చాలా హాయిగా ఉంటుంది వెళ్తూ ఉంటే. ఇక్కడేనండి అడవిలో విలిశాల మల్లన్న గోపురం కొలువుదీరి ఉంది. లోపలికి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ కోతులు చూశారు కదా, కోతులు చాలా ఉన్నాయి, వెళ్ళనివ్వలేదు లోపలికి. ఎందుకంటే వచ్చిపోయే జనాల వాటన్నిటికీ కూడా పుట్నాలు, అదేవిధంగా అరటి పండ్లు అవన్నీ కూడా వేయడం ద్వారా అవి అక్కడికి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇదేనండి సమ్మక్క సారలమ్మ గద్దెలు, ఇక్కడే ఉంటాయి. 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ చాలా ఘనంగానే జరుగుతుంది. మేడారం అంతా కాకపోయినా బాగానే జరుగుతుంది ఇక్కడ కూడాను. Thank you.
గద్దేనండి, సారలమ్మ గద్దే. Thank you.
తను చెప్తుందండి అమ్మవారి గురించి, అక్కడ వెలిసిన అమ్మవారి గురించి, ఎలా వెలిసింది అనేసి. మాస్క్ అయితే చెప్పకముందే తను పెట్టుకుందండి. ఇక్కడే అండి అందరూ చిన్నగా పార్టీలు చేసుకుంటారు, అంటే మొక్కులు నెరవేరిన వారు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ వంటలు చేసుకొని తింటూ ఉంటారన్నట్టు. ఇక్కడేనండి ముత్యాల పోచమ్మ ఉంది. ఇక్కడ తాత ఎలా వెలిసింది అంటే చెప్తున్నాడు, మాస్క్ పెట్టుకోమని అంటే నాకెందుకమ్మా మాస్క్, నన్ను కాపాడే తల్లికి పెడతానంటూ మాస్క్ అమ్మవారికి పెడుతున్నాడు చూడండి. ఎట్లా వెలిసింది ఎట్లా వెలిసింది మనమందరం బాగుంటామని ఇప్పుడు ఉన్నాయా? నేను కోసం నేను రాను, నేను ఉన్నప్పుడు ఒక్కరు రాడేవాడు. ఇంత బండ ఇంత బండ ఇది అడుగున పుట్టి ఇది అడుగున మాతా సార్ కట్టి చిన్నాక ఉద్యోగం దొరకాలని వచ్చింది మేడం. ఉద్యోగం దొరికింది గుడి కట్టి ఆ గుడి కట్టి ఈ గుడి కట్టి తర్వాత మాకు చాలా దాహం వేసిందండి, అందుకనే వాటర్ కోసం ఇలా వెళ్తుంటే దాని టెంపుల్ పక్కనే ఇలా పచ్చని పొలాలు ఉన్నాయి, అక్కడ ఒక చిన్న మోటార్ కనిపించింది, అందుకనే అక్కడికి వాటర్ కోసం అని వెళ్ళాము. అలా వెళ్తుంటే తీసిన క్లిప్ అండి ఇది, చాలా పచ్చగా ఉంది. మంచి గాలి కూడా వస్తుందండి, అక్కడ హాయిగా అనిపించింది, అక్కడే ఉండిపోవాలనిపించింది కూడాను. వాటర్ అయితే చాలా తీయగా ఉన్నాయండి, టేస్ట్గానే ఉన్నాయి. కొన్ని 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 ప్లేసులలో ఉప్పు ఉప్పుగా ఉంటాయండి, కానీ ఇక్కడ తీయగా ఉన్నాయి.
ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.